జెస్సీ ఒకప్పుడు ఇతని పేరు పెద్దగా అందరికీ తెలియకపోయినా కూడా బిగ్ బాస్ 5లో కంటెస్టెంట్గా వచ్చిన తర్వాత మాత్రం తెలుగు ప్రేక్షకులందరికీ కూడా చాలా సుపరిచితమయ్యాడు. ఈ వీడియోలో మనము జెస్సీ కెరీర్కి సంబంధించిన కొన్ని విషయాలు, అలాగే అతని రియల్ లైఫ్, అలాగే ఫ్యామిలీ ఫొటోస్ని కూడా చూద్దాము. వీడియో ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జస్వంత్ పూర్తి పేరు జస్వంత్ పడాల. ఇతను 1993 ఆగస్టులో జన్మించాడు. ఇతడు మన తెలుగు అబ్బాయి. జస్వంత్ కెరీర్ పరంగా ఫ్యామిలీ అంతా కూడా బెంగళూరులో సెటిల్ అయ్యారు. 2015లో ఇతను మోడల్గా కెరీర్ని స్టార్ట్ చేసి యాంకర్గా కూడా కొద్ది కాలం పనిచేసి, కానీ తనకు మోడలింగే కెరీర్గా ఎంచుకొని ఒక్కొక్క మెట్టు కూడా ఎదుగుతూ గినీస్ బుక్ ఆఫ్ రికార్డ్ని సాధించుకున్నాడు. ఎంతోమందికి ఫ్యాషన్ ఐకాన్గా నిలిచాడు జస్వంత్. 2017లో మిస్టర్ ఏపీ ట్రెడిషనల్ ఐకాన్గాను, 2018లో మోస్ట్ పాపులర్ మోడల్గాను ఇలా చెప్పుకుంటూ పోతే జెస్సీని ఎన్నో అవార్డ్స్ వారించాయనే చెప్పాలి. కానీ జెస్సీని చూస్తే మాత్రం చాలా సింపుల్గా కనిపిస్తాడు. ఇక బిగ్ బాస్ హౌస్లో అతన్ని చూసి మొదట్లో అందరూ చాలా అమాయకుడు అనుకున్నా కూడా నాకు జెస్సీ ఎంతో బ్రిలియంట్గా తన గేమ్ని తను ఈజీగా ఆడుకుంటూ పోతున్నాడు. జెస్సీ గేమ్కి చాలామంది ఫ్యాన్స్ అలాగే ఫిదా అయిపోతున్నారనే చెప్పాలి. ఇక జెస్సీ సప్తమాత్రిక అనే సీరియల్, అలాగే ఎంత మంచి వాడవురా అనే మూవీలో యాక్ట్ చేశాడు. జెస్సీకి బిగ్ బాస్ సీజన్స్లో పార్టిసిపేట్ చేయాలని తన డ్రీమ్ అట. ఈ విషయాన్ని ఈ మధ్య కాలంలో తన మదర్ కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు. ఏదేమైనా జెస్సీ తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని, తన లైఫ్లో తన కెరీర్లో ఇలాగే సక్సెస్ సాధించాలని మనందరం కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోలో జెస్సీకి అలాగే జెస్సీ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని పిక్స్ మనం చూసేద్దాం.